అంటే వెల్కమ్ టు బ్యాంకాక్. వార్ని తిరుగుడువా. పేరు గోలీ అంటే ఊరు రాజమండ్రి అండి. టాక్సీ డ్రైవర్గా సెటిల్ అయిపోయావు. సూపర్. మంచి హోటల్కి వెళ్దాం పదా. సింగిల్ ఏసీ స్టారా, ఫైవ్ స్టారా, సెవెన్ స్టారా? మనది ఆ రేంజ్ అయితే రూమ్ ఆన్లైన్ లో బుక్ అయ్యేది. ఇక్కడ లిమోజిన్ నిలబడి ఉండేది. నీలాంటి ఒక బోర్డు పట్టుకుని నిలబడి ఉండేవాడు. నీకు కొంచెం బుర తక్కువ. రాజమండ్రి పరుగు చేతనా చదవా. ఏమైనా మీరు కొంచెం అడ్వాంటేజ్ తీసుకుంటానండి. రాజమండ్రి రెండు సార్లు వచ్చాను. ఆ మాత్రం కమాండ్ ఉండదండి. రెండు సార్లు వచ్చారా? మరి అబ్బో, ఆ లగేజ్ డిక్కీలో పెట్టండి. డిక్కీలోనా? నాతో చెప్పరా, ఓవర్ యాక్షన్ చేయద్దు. కార్ నాది. ఏదో టేడు ఎక్కువ బండి ఎక్కువ. ఏంటి ఇంకెలా చూస్తామండి? తీ బండి తీరగా పోనీ. తొందరగా పోనీ. కార్ నంబర్ ఏంటి? తెలీదు. కలర్ ఏంటి? గుర్తులేదు. ఏమీ తెలియనప్పుడు ఎవరిని చేసి చేయాలరా? ఆడి పేరు గోలీ, ఊరు రాజమండ్రి. ఎక్కడాడు నువ్వు? టిక్కు టిక్కు తోలుతుంటే ఎక్కడ దొరుకుతున్నాడు? సోది మేడం, సోది మేడం. ఏ, నా డబ్బులు ఇస్తే నేను వెళ్ళిపోతాను. నా బ్యాగ్లోని షేర్ ఎంత? అంటే ఆడు నువ్వు ములాఖాత్ కదా. నీ డ్రైవింగ్ చూసినప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఇదేదో పెద్ద డ్రామా కంపెనీ మెయింటైన్ చేస్తున్నారని. ఆడు దొంగ, నువ్వు దొంగి. ఎక్కడికి స్పీడ్కి వెళ్ళిపోతున్నావు? మళ్ళీ తాయి ఒకటి మన భాషలో ఏడు. ముందు డబ్బులు బ్యాగ్ లో ఉండిపోయినాయి. ఎవరికైనా ఫోన్ చేయి. ఫోన్ కూడా దాంట్లోనే ఉండిపోయింది. ఏంటి సెక్షువల్ హెరాస్మెంట్? డబ్బులు ఉంటే అర్థం కదా నీకు. సరిపో. ఎక్కడికి? జాలిపడి వదిలేశాను. ఎలగలేయడు. ఒరే గోలీ, ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే, నువ్వు కనిపించకపోయినా రాజమండ్రి వాడు ఎవడ కనిపించినా కొట్టేసేలా ఉన్నాను. అయిపోయాడు. ఎవడ అయిపోయాడు? ఇవాళ అయిపోయాడు. 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 అరే గోలీగా, యునో గోలీ షార్ట్ ఫెలో డింపుల్ షార్ట్ బుక్ గర్ల్స్ నా, యునో గోలీ టాక్సీ డ్రైవర్. ఒరే గోలీ, ఎక్కడ దొరుకుతారో రే, ఒక్కసారి దొరకరా చెప్తా నీ పని. హలో, యునో గోలీ డ్రైవర్. నో నో. ఒరే గోలీగా, ఎక్కడ ఉన్నారో ఏదో జుట్టేసుకొని కల్లాయా. వాడు ఏదో డిక్కీలో పెట్టమన్నాడే అనుకో. ఏ అంత పెద్ద బ్యాగ్ అని వెనక్కి వెళ్ళావు? ఇంత బ్యాగు ఊళ్ళో పెట్టుకోవచ్చుగా. పొరతకు ఏదో వాడకాదు. నువ్వు నువ్వు చీనేసని పెద్ద తొక్కల ఫీలింగ్ ఒకటి. మొగుడు చచ్చి ముండి ఎడుతుంటే రంకు మొగుడు వచ్చి రాయిచి కొట్టాడంటే ఇదిగో ఇలాగే. నువ్వు అనాథవా? ఓరు బాబోయ్, మన గురించి అందరికీ తెలిసిపోతుంది నాకు తప్ప. నువ్వు అనాథవా కాదా? అవును. ఎలా కనిపెట్టావు? రావెళ్దాం. ఎక్కడికి? ఆకలితో చచ్చేలా ఉన్నావు పదా. ఏ మొన్నవి. అబ్బో, నీకు అన్నయ్య ఉన్నాడేంటి? ఏం చేస్తుంటాడు? కిక్ బాక్సర్. కొడితే చెయ్యి గోడలోకి వెళ్ళిపోద్ది. మరెక్కడా కనబడలేదు. ఇవాళ జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. నన్ను ఎవడేదో అన్నాడని కత్తితో కూర్చోట్లే. ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాడు. వచ్చేస్తాడు. నితిన్, ఇలాంటి అన్నయ్యలంటే నాకు పరమ అసహ్యం. అన్నయ్యలంటే ఎలా ఉండాలి? సన్నగా ఉడతల కోర్తె దెబ్బకి చచ్చిపోయేలా ఉండాలి. ఆ
ఏదో అడ్జస్ట్ అవ్వలేక. మా అన్నయ్య వస్తే లేచిపోవాలి అక్కడి నుంచి. నీలాంటి ఆర్ఫన్స్ కి మా లాంటి ఫ్యామిలీస్ చూస్తే జెలస్ కదా. అవునవును, ఎవరైనా ఫ్యామిలీ గ్రూప్ ఫోటో దిగుతుంటే ఏడుపు వచ్చేస్తా ఉంటది. ఇంతకీ ఏం చేస్తుంటావు? సెటిల్మెంట్ రాజా, పంచాయతీలు చేస్తూ ఉంటాం. పెదరాయి టైపు. పెదరాయి నీలా బ్రోకర్ కాదు, పడుకో. ఇంత మాట అనేసింది అండి, మనకి ఇగు లేదు కాబట్టి సరిపోయింది. ఇప్పుడు దీని మీద ఎలిగి బయటికి వెళ్ళి చెల్లు రాత్రి అంతా చచ్చే బదులు హాయిగా పడుకుంటే పోలా. ఏంటి మొక్కలు నిలబోతున్నావా? అవును, బ్రదర్ ఏమో బాక్సర్ అన్నావు, నాన్న పోలీస్ అన్నావు. ఆ భయంతోనే రాత్రి అంతా నిద్ర పట్టలేదు. అడిగో దొంగ నా పట్ట. ఒరే గోలిగా తురికేవరా, వీడి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసినట్లేడు, నాలుగు పెసరట్లేసి వస్తానుండే. ఏం లేరు, ఏ పేరు మీరు? మీరు కారు ఎక్కడానికి చెయ్యని లైన్ ఇచ్చాను, తీరా చూస్తే మీరు వెనకాల లేరు. నేను ఎంతకం కనపడ్డాను తెలుసా? రాత్రంతా నిద్రలేదు, చూడండి కళ్ళు ఎంత ఎర్రగా ఉన్నాయో. ఇదిగో పొద్దున్న లేచి చూడండి, మీ బట్టలు ఉతుకుతున్నాను. ఇలా కారు ఎక్కడం లేట్ అయితే ఎలా గురువు గారు? కారు ఎక్కడం లేట్ గానీ నిన్న ఎక్కడం కాదురో, లైన్ చేస్తావా? కొట్టగాడి సార్, ప్రెషర్ ఎక్కువైపోయి టెన్షన్ తట్టుకోలేక దొంగతనం చేశాను సార్. నీకేంట్రా ప్రెషర్? నాకు 2 lakhs అప్పు ఉంది సార్, ప్యాకెట్ లో బాకీ పడ్డాను సార్. వాళ్ళ పెద్ద గ్యాంగ్ సార్. ఏ గ్యాంగ్ రా? ప్రకాష్ గ్యాంగ్ అండి. ప్రకాష్ గ్యాంగ్ నీకు తెలుసా? ఇంత ఎవరితో ఆడో ప్యాకెట్? ప్రకాష్తోనే. ప్రకాష్తో ప్యాక వాడితో ప్యాక్ ఎందుకు ఆడతారు అసలు? నాకేం తెలుసు సార్, ఆ రోడ్డు పక్కన కూర్చొని పిలిస్తే ఏదో అయభయంగా ఉన్నట్టు నొక్కే తడుతున్నాను సార్. హలో, నా ఒక్కడి కోసం ఎంతమంది వచ్చారండి? సవాడికా లేవు, రేపిస్తాను. వాడికి మొక్కడింది, నాకు బొక్కడింది. ఈ రోజు సాయంత్రంలో గడికి డబ్బులు ఇప్పుడు చెప్పేస్తాడు సార్. ఓ సింతే కదా, నీ ప్రాబ్లం నేను సెటిల్ చేస్తాను, కానీ వాళ్ళు ఫోన్ చేసి రమ్మని 2 lakhs తీసుకెళ్ళమని చెప్పు. మీ బ్యాగ్ కొట్టేసిందని మనసులో పెట్టుకుని నా మీద ఏం ప్లాన్ చేస్తలేదు కదా. ఒరే ఇప్పుడు నేను చెప్పింది చేయటం తప్ప నీకు వేరే ఆప్షన్ ఉంది ఏంట్రా? లేదు కదా, మరి పదా. హాయ్ రవి తేజ, మై ఫ్రెండ్ గోలీ. నో మనీ, గివ్ లేటర్. యువర్ బాస్ ప్రకాష్ రాజ్, టేక్ మీ. టాక్ 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 సెటిల్మెంట్. కొన్ని పుడ్వా అలయ్యా, కొంచెం మై అర్థం కాలేదురా. యువర్ బాస్ ప్రకాష్ రాజ్. వాళ్ళకి తాయి తప్ప ఇంగ్లీష్ రాదు, అర్థం కాదు. నీకు తాయి వచ్చా? వచ్చు. ఇక్కడ గొంతు చించుకొని అరుస్తుంటే అందుకోవచ్చు కదరా, చెప్పు వాళ్ళకి. ఏం చెప్పనండి? నన్ను ప్రకాష్ రాజ్ దగ్గర తీసుకెళ్ళమని చెప్పు. అలాగే తప్పకుండా. కరుణా సాయిపు వన్ థాంగ్ చాన్ ఫిర్తి చమన్ కుంకుం. మైనా డబ్బులు ఇవ్వడానికి 6 నెలలు పడుతుందని చెప్పు వాడికి. చాన్ చహన్ కుంకుం. అయితే ప్రకాష్ రాజ్ గారిని ఇక్కడ రమ్మను, లేదంటే కిట్టు పగిలిపోద్దని చెప్పాలి. ఇది యాస్ట్రీ గా ట్రాన్స్లేట్ చేస్తే మీ కిట్టు పగిలిపోద్ది సార్. ఉండండి. సాప్తి చాన్కున్ చాన్కున్ మాత్రి డూ సంతాంతి సంతాంతి ఖాన్ బుల్ ఖాన్ కున్ చాయ్ చాయ్ డౌ టు హిమ్ ఫిగాడిగా. ఒరే గోలీ, నేను ఇంత చెప్తే నువ్వు అత్త చెప్పేవంటరా?
లక్ష్మి జై ధరలక్ష్మి సిద్ధించు గమ గమ జై వరలక్ష్మి జై కరలక్ష్మి జై మా లక్ష్మి వే అమ్మా లక్ష్మీదేవి వైష్ణవి నారాయణి మాధవి స్వామి ఆ గోళీని చూసారా వాడు నా భక్తుడు నీ భక్తులు కాని వాళ్ళెవరు లక్ష్మి అందరూ నీ భక్తులే అందరూ నీ అనుగ్రహం కోరుకునేవాళ్ళు అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా నా నామస్మరణ చేస్తున్నాడు అమ్మా లక్ష్మి ఎన్నాళ్ళమ్మా నాకు ఈ కష్టాలు ఒక్కగాను ఒక్క బిడ్డను ముద్దుగా చూసుకో తల్లి నాకు నువ్వు తప్ప ఎవరున్నారు నీకు నేను తప్ప ఎవరున్నారు ఎవరన్నా ఉన్నారా లేరు కదా అట్టవైన ఎదవల్లే ట్యాక్సీ ఎక్కించుకొని నడపలేకపోతానమ్మా రాత్రి రాత్రి ఏదో అయిపోయలే కరుణించమ్మా ఏమవుతారో రాత్రికి రాత్రే మగాడి రూపంలో వచ్చామా కోడగేసుకొడతారు నువ్వు మొక్కలు అవుతావు అర్ధరాత్రి పూజలేంట్రా ఏంటి బ్యాగ్ తోస్తారు కొంప తీసి అమ్మాయిని క్లారిటీ కరెక్ట్ గా చెప్పేశావు కొంప తీసి అంచనంగా నేను చూసేస్తున్నావా పద బరికి రెండు బ్యాగులు వేస్తావు బ్యాలెన్స్ పూజ కోడతారే పద చూసావా ఓట్క విషయంలో మన మనసులో ఎలా కలిసాయో ఆ విషయంలో కూడా కలిస్తే ఎంత బాగుంటుందో అవన్నీ హోటల్కి వెళ్ళి మాడుతుందా రండి సరిపోదా రండి సామాన్లు డిక్కీలు పెట్టండి అమ్మాయి ఎవరు మన తెలుగు అమ్మాయి అండి టాక్సీ డ్రైవర్ కాకపోతే కొంచెం అందంగా ఉంటుంది అందమైన బండి వదిలేసి నీ బండి ఎందుకు ఎక్కుతావరా రండి గురుగారు కనీసం మీ బ్యాగ్ లో డిక్కీలు పెట్టండి హాయ్ నా పేరు రవితేజ నీ పేరేంటి ఎక్కడికి వెళ్ళాలి నిన్ను చూస్తుంటే నా గుండె దర్దర్ దర్దర్ కొడేసుకుంటుంది నాకు ఏదైనా అయిందంటావా జస్ట్ లవేనా నేను లైఫ్ లో నీలాంటి వాళ్ళు ఎంత మందిని చూస్తుంటానో తెలుసా నాకంటే గొప్పలను చూసుంటావు నాకంటే యదవులు చూసుంటావు నాలాంటి వాడిని నేను ఒక్కడిని బండి తీ ఏంటండి ముందు కూర్చుంటారా నా ఇంట్రెస్ట్ చూసిన మీరు వెనకాల కూర్చోవాలి కదండి ఈ మాత్రం కామన్ సెన్స్ లేకపోతే ఎలాగండి మాస్టర్ ఎక్కడ ఎక్కువ థ్యాంక్స్ అండి నాకు బ్యాంకాక్ బాగా అచ్చొచ్చినట్టుంది డ్రైవింగ్ ఎక్కడ నేర్చుకున్నావు అలా చూడుకో పద ఇక్కడ కూర్చోండి గురుగారు ఆ కార్ పేలా పేలుతుంది కూర్చోండి కూర్చోండి అలా కాల్ కొంచెం స్ట్రీట్గా పెట్టండి బాగా నెప్పుకుంది గురుగారు ఏంటి నీకు ఇంతమంది శత్రువులు ఉన్నారా వాళ్ళందరూ నేను ఎందుకు చంపాలని చూస్తున్నారు వాళ్ళు అటాక్ చేసింది మన మీద ఆ పిల్ల మీద కాదు వాళ్ళు ప్రకాష్ రాజు మనుషులు నాకు తెలుసు మేము డీల్ చేస్తున్నాం కదా ఇప్పుడు అమ్మాయి కొత్తగా ఇమ్మంటుంది కొనిచ్చేయండి నేను ఇక్కడ మేనేజ్ చేస్తుంటే నాకు తెలుసు నాకు తెలుసు మాకు తెలుదు మరి నువ్వు చాలా డేంజర్ గాడివి 10 lakh బాక్స్ మర్యాదగా నాకు కొత్త కార్ కొనిచ్చి ఇక్కడ నుంచి కదండి ఇస్తాం ఇస్తాం లేమ్మా అందాక మా పాస్పోర్ట్ పెట్టుకో ఎరా ఈ బుర్ర వేసుకోనా ఆ ప్రకాశ్ రాజ్ తో డీల్ మాట్లాడడానికి వచ్చేసరికి గురువు గారు కాలు అది ఇరిగినప్పుడు ఏదో ఇగు ఉండకూడదండి పదండి దీని ఇంటికి పోదాం నా ఇంటికి ఎందుకు మా పాస్పోర్ట్ నీ దగ్గర ఉంటే మాకు రూమ్ ఎవడెత్తాడు పదా మెల్లిగా గురుగారు మెల్లిగా వచ్చేసాం అదే అవసరం లేదు నేను ఉన్నాను కదా నన్ను ముట్టుకోవడం నాకు ఇష్టం లేదు జాను మన రూమ్ అదిరిపోయింది మనదా రేపు అద్దె కట్టే నువ్వు అంటే కొనేద్దాం నీకు విషయం అర్థమైందా డీల్కి రమ్మని పిలిచి నన్ను లేపడం చూసారా
నీకు స్పెషల్ అట్రాక్షన్ ఇవ్వనా? వంట కుమ్మేస్తాను. గుత్తొక్కే కూర నాటుకుడు పులుసు ఉండితే బానిసం అయిపోతావు నాకు. ఆ ఫిష్ వెంకట్ గడు కూడా తెలుసా నాకు, అతడికి ఫోన్ చెయ్యి. ఫిష్ తీరకుండా రెండు పెగ్గులేసి చేపలు పులుసు తింటే ఎలా ఉంటుందో తెలుసా? డీప్ గా ఆలోచిస్తుంటే నాకు డౌట్ వస్తుందిరా. నన్ను లేపడానికి నువ్వే నన్ను ఇక్కడ తీసుకొచ్చావు, అవునా కాదా? అలా అలాగే అంటాడు గానీ, సాయంత్రం పబ్బుకు పోదాం, అలా అలాగే తిరిగి వద్దాం. మనకి ఇది అడ్డం అనుకో, బయట పారేద్దాం ఏదో అని. ఏమంటావు? సరేనా? భూమ్ హ్రీం క్లీం ధనలక్ష్మి మహాలక్ష్మి భాగ్యలక్ష్మి. ఎక్కడున్నావమ్మా? దొరకవా? నేను పట్టుకోలేననుకుంటున్నావా? ఎతికేస్తా, గూగుల్లోకి వెళ్ళి వెతికేస్తా. మమ్మీ ఎక్కడ ఉన్నావమ్మా? వైకుంఠం లక్ష్మీదేవి మమ్మీ. స్వామి, వాడు నన్ను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు స్వామి, నన్ను గూగుల్ చేయించున్నాడు. పద్మాక్షి, మనం సృష్టించిన ఈ విశ్వం ఎంత, అందులో ఆ భూమి ఎంత, వాడెంత, వాడి గూగుల్ ఎంత. మనం గూగుల్ చేసిన వాడు దొరకాలి గాని, వాడు గూగుల్ చేసిన మనం దొరకము లక్ష్మి. ఇప్పుడు రవితేజ చేతిలో వాడికి మర్దన కార్యక్రమం జరగబోతుంది, తిలకించు. My bag. Forget in car. Driver. There. Tell me the car number. Right, right. Apan, aapka bed amo. Hello. Hello. Congratulations. You got 1,000,000 baht light money. Best driver ever. Come immediately and collect the money. Okay. Address. I'm coming. Yeah. Please come. I know, mommy. You love me. లక్ష్మి జై మేవు లక్ష్మి జై ధర లక్ష్మి సిద్ధించు గమ గమ జై వర లక్ష్మి జై కర లక్ష్మి జై మా లక్ష్మి వే. యు గో, ఐ టాక్. ఓకే. ఎరా, ప్రైజ్ మనీ బ్లాక్లు ఇస్తారని సంచట్టుకు వచ్చావా? ఏంటి గురుగారు మీరు, నా కారు ఎక్కడంటే టెంప్ట్ అయిపోయి అమ్మాయి కారు ఎక్కిసారు, వాళ్ళేమో నా కారు ఎక్కిసారు, మధ్యలో చేంజింగ్ అయిపోయింది. ఏదేమైనా మీకు లేడీస్ అంటే కొంచెం వీక్నెస్. ఇది వర్కౌట్ అవ్వలేదు కానీ వేరే ఏదైనా ట్రై చేయరా? అంత సడన్ గా అడిగితే చెప్తానండి, ఇది చెప్పడానికి చాలా ఆలోచించారు. మీరు అర్థం చేశారు లేదో, మిమ్మల్ని చూడగానే ఒక నిమిషం నా ఫేస్ బ్లాంక్ అయిపోయింది తెలుసా? ఎలాగా? ఈ కారు కాబోతే గ్యాంగ్ వేసుకొచ్చేస్తారా? నేను రథసారథులు కానీ గ్యాంగ్స్టర్ కాదు సార్. మరి గ్యాంగ్స్టర్స్ ఎవర్రా? ప్రకాశ్ రాజ్ మనుషులు అండి. ఎక్కడ ఉంటారు వాళ్ళు? డ్రాప్ చేయమంటారా లేదా దారి చెప్పమంటారా? పచ్చి చెప్తాను. అవును గురుజీ, ఇంత పెద్ద సిటీలు నన్ను ఎలా పట్టించారండి? ఇలాంటి చేజ్లే ప్లాన్ చేసేటప్పుడు ఫ్యాన్సీ నంబర్ వాడకూడదురా, బుర్ర తక్కువ ఎదవా. ఏమంటది? నీ మొహానికి 666666 నంబర్ కార్ ఒకటి, ఇలాంటి నంబర్లు వేసుకుని చేజ్ అయి చేస్తే దొరక చస్తావా? వేద్దావా. నువ్వు వచ్చావేంట్రాలింగ్? లేదు జ్యోతి, ఇలా చట్టాన్ని చేతులు తీసుకున్న వాడిని వదలకూడదు. సారీ, ఫిష్ వెంకట్ ఎవరు సార్? రే, నిన్ను కొట్టడానికి ఫిష్ వెంకట్ ఎందుకురా? నేను చాలు వాడెంత, నువ్వు ఆల్రెడీ కప్ గెలిచావు, ఈ టోర్నమెంట్ నీదే. అంతే, ఇంకెవడున్నాడు రే?
ఎవడు రాగడా రండి రే రారా నేనే ఫిష్ వెంకట్ నువ్వు నేను రవితేజ ఫోన్ లో మాట్లాడడం కదా నిన్న నుంచి ఫోన్ చేస్తుండే ఫోన్ ఎత్తువేంటి చూస్తున్నావు కదా నిన్నటి నుండి టోర్నమెంట్లు స్టార్ట్ అయినాయి ఇంకా ఫోన్ లో ఎత్తుతాం ఎవడాడు అలా మాట్లాడుతున్నాడు మా బాస్ ప్రకాష్ రాజ్ డాన్ ప్రకాష్ రాజ్ గారు అలా తేడాగా మాట్లాడుతున్నారు ఏంటి టెట్రా హైడ్రో కెనాబినాల్ అంటే షార్ట్ సర్క్యూట్ ఇన్ బ్రెయిన్ ఎప్పటి నుంచి కాంబోడియా బార్డర్ లో చేజ్ ఇంకా పోలీసులు ముందు బైక్ మీద మా బాస్ బైక్ స్కిడ్ అయింది మోకాలు డిప్పేమో లేచిపోయింది డాక్టర్లు స్టీల్ బిల్ వేసిరు అప్పటి నుంచి ఇట్లా మోకాలు తగిలితే బ్రెయిన్ ఎఫెక్ట్ అవటం ఏంటి ఆ బాడీ గురించి మాకేం తెలుసానా ఆ డాక్టర్లు ఇట్లా చెప్తా అట్లా ఓ ఈ టెట్రా హైడ్రో నాకెందుకు గాని నువ్వేంటి నన్ను సుబ్రాజ్ గారు తీసుకురమ్మని చెప్పి లేపడానికి ట్రై చేస్తున్నారు నాకేం తెలుసానా మా వాడు మూడు సట్లు ఉంటాయి మొన్న మాట్లాడదామన్నాడు నిన్న లేపేయమన్నాడు బాస్ ఏం చెప్తా చేయాలి కదనా మా ప్రాబ్లమ్స్ మాకు ఉంటాయనా నేను ఒకసారి నింగులో దిగగా ఎవడన్నా ఫింగర్ పెడితే నాకు కాలుద్ది అర్జెంట్ గా మ్యాటర్ తేల్చే నేను వెళ్ళిపోవాలి ఏంటే అది గుర్తొస్తే ఫోన్ చేస్తానా ఓ గుర్తు రావాలా ఓహో అది సార్ మ్యాటర్ అర్చి ప్లేస్ పోయిందంట వాడికి కరెంట్ ఎప్పుడు వస్తే డబ్బులు అప్పుడు వస్తాయి కన్ఫర్మ్ రా నాకు అర్థమైపోయింది నీ స్కీమ్ మొత్తం అర్థమైపోయింది నాకు నువ్వు వాడు కలిసి నన్ను లేపడానికి ప్లాన్ చేశారు ఏమొస్తుందిరా మాకు నిన్ను లేపేస్తే బొచ్చు వస్తుంది బొచ్చు నీ బొచ్చు ఎవడు కావాలి నా కార్ నాకు ఇవ్వండి బిఎండబ్ల్యూ బెంజా లేకపోతే ఏంటి జాను నువ్వు కూడా అలా మాడతావు ఒరే నాకు ఇప్పుడు ఇంకో డౌట్ వస్తుందిరా మొత్తం డబ్బులు నువ్వే నొక్కడానికి ప్లాన్ చేస్తావు ఆ రోజు ఎయిర్పోర్ట్ దగ్గర అటాక్ చేయించావు కాలేజ్ తప్ప ఇప్పుడు మంచి అప్పుడుతో పెట్టావు నువ్వు ఏ ఖర్చు కన్నా నమ్మాల్సి వస్తుంది ఇప్పుడు నేను ఆ ఫిష్ గారు చెప్తే నమ్మలేదు కానీ కింద చిప్పకి దెబ్బ తగిలితే పాయింట్ ఎప్పుడు డ్యామేజ్ అవుద్ది నిజమే ఈ నాటకాలన్నీ నా కార్ కోసమే కదా కున్మాయిలు చచ్చకొనుకున్న మద్మహన్ మిత్రుడు తాయిలో మాట్లాడుకుంటే అలా నాకు అర్థం కదా తాయి బొంగు వచ్చి నాకు బొంగు నువ్వు షాగా నువ్వు రా బయటికి రమ్మంటుంటే రా ఒకసారి ఎంత వస్తుంది జాగ్రత్త ఆడంటే బుర్ర తక్కువ ఎదవా భయంలో వందంటాడు కలిసి కాపురం చేయాల్సిన వాళ్ళం నువ్వు కూడా అలా మాట్లాడతావు ఏంటి హట్ అవుతాను కదా నువ్వేమో నీ గురించి ఆలోచిస్తున్నావు నేనేమో మన గురించి ఆలోచిస్తున్నాను అర్థం చేసుకోవాలి పక్క తీసుకెళ్ళి ఏంటో మాట్లాడుతున్నావు నువ్వు నిన్ను నన్ను కలిపాడనే సింపతితో వదిలేస్తాను కానీ లేకపోతే ఇప్పటికి చంపేద్దాను నువ్వు కూడా ఏం చేయకు జాను వాడు ఎంత పుణ్యం చేసుకున్నాడో అసలు అది తెలియట్లేదు ఆ ఏదో ఎన్ని తప్పులు చేసినా మనం భరిద్దాం మన పిల్లలతో కల్పించుకుందాం సరేనా ఒప్పించేస్తావేంటి నన్ను అన్ని నీ ఇష్టమేనా అసలు నేను ఎందుకు పెళ్లి చేసుకోవాలా ఎందుకు పెళ్లి చేసుకోవాలి బాగుంది నువ్వు ఫ్రస్ట్రేషన్లో ఉన్నావు జాను ఈ వయసుకి నీకు ఇది అవసరం ఇలా అరిచి అరిచి ఏమైపోతావు అని ఆదుర్దతో పెట్టాను తప్ప కామతో మాత్రం కాదు జాను కామతో మాత్రం కాదు లక్ష్మి ఎక్కడున్నావమ్మా ఇంకెవడు నీ భక్తుడు గోలి వాడి పూజ పరాకాష్ఠకు చేరింది చితాగ్ని కుండల సంభూత దైవకర స్వామి ఇతని పూజ చుద్ర పూజగా మారింది గురువిందమణి అనాకలి దశతుష్య స్వామి వీడు నన్ను భయపడుతున్నాడు రమ్ము రమ్ము అని ఒత్తిడి చేయించున్నాడు వీడికి మూడినది ఒత్తిడి తగ్గించదను మూల మంత్రాత్మిక మూల కుతంత్ర నీ కల్పన గాదర లక్ష్మి రా హీరో లక్ష్మి రా ఆవాహయామి లక్ష్మి అమ్మా మమ్మీ ఆవాహయామి రా స్వామి ఆ తలుపు కొట్టినది మీరేనా స్వామి కాదు లక్ష్మి వాడు నా మాయ బ్రహ్మానందం రా లక్ష్మి నన్ను అనుగ్రహించు నన్ను కరుణించు దేవరలక్ష్మి రాధనలక్ష్మి ఆవాహయామి ఆవాహయామి నువ్వు పూజ చేసుకుంటుంటే ఎవరు సార్ మీరు బయటికి రా ఏంట్రా మామిడి పిలుస్తున్నావేంటి మీ ఆవిడని నేనే పిలిపించాను సార్ లక్ష్మి లక్ష్మి అరుస్తున్నావు కదరా మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు సార్ నేను పిలిచింది మీ మిస్సెస్ లక్ష్మిని కాదు మా మమ్మీ మహాలక్ష్మిని లక్ష్మి ఏం చెప్తాయి నమ్మాలా ఇంతకు మీరు ఆ పోర్షన్ లో ఉంటారా ఈ పోర్షన్ లో ఉంటారా ఆ పోర్షన్ ఈ పోర్షన్ కదరా పై పోర్షన్ లో ఉంటాను పై పోర్షన్ పైన పోర్షన్ ఎక్కడ ఉంది సార్ అంటే నీ ఒక్కడికే పోర్షన్ ఉంటుందా పైన పోర్షన్ ఉండవా నేను ఎక్కడ ఉంటాను రా మళ్ళీ మిడ్ నైట్ లేడీస్ ని డిస్టర్బ్ చేసావో ఎరక్కొట్టేస్తాను పూజకు పరికరాలు చేస్తాను అయినా లక్ష్మీదేవిని పట్టుకుని ఆవాహయామి ఆవాహయామి అంటున్నావేంట్రా
రేయ్, ఇంకొకసారి గంట సౌండ్ వినిపించిన, అగరొత్తుల వాసన వచ్చిన, ఆఖరికి హారతి వెలిగించిన సౌండ్ వచ్చిన నిన్ను ఏంటి మమ్మీ ఎవడీడు? నిన్ను చూస్తుంటే నా చెల్లిలా అనిపిస్తోంది, నా సొంత చెల్లిలా ఫీల్ అవుతున్నాను. చెల్లమ్మా, నా లైఫ్లో ఎప్పుడు ఇంత ఎమోషనల్గా ఫీల్ అవ్వలేదమ్మా. నీ పేరేంటి తల్లి? ఇలియానా. చెల్లెమ్మ చేతి అండి సార్. నా చెల్లి నాకు కావాలి. వాడు డబ్బు సెటిల్ చేస్తానని చెప్పి నువ్వు లోపలికి వెళ్ళి. అలా ఎలా వస్తుంది సార్? మీ ఇద్దరు చిన్న కాంబినేషన్లో ఉన్నా. కాంబినేషన్ ఏంటి? ఆ రెండు మాట్లాడు. ఉంటావా? ఉండిపోతావా? నన్ను చూడమ్మా, నన్ను చూడమ్మా. ఈ అన్నయ్య దగ్గర ఉండవా? ఉండడు. ఉండనంటుందేంట్రా? కోప్పడకండి సార్, అన్నయ్య చెల్లెలు ఇప్పుడే కలిశారు. కంఫర్ట్ లెవెల్ పెరగడానికి ఎమోషనల్ గా అన్నయ్య 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 అని పిలవడానికి కొంచెం టైం కావాలి సార్. మీరు వాడికి ఇచ్చే కోడి గురించి ఆలోచించండి. ఆ కోటిస్తే మీ చెల్లి కారు కొనాలి. నా ప్రాబ్లమ్స్ నాకు ఉన్నాయి సార్. చెల్లిదే ఉందండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తుంది. కళ్ళ ముందు ఉండే పిల్ల. మీరు ఆ పనిలో ఉండండి సార్, ఆ పనిలో ఉండండి. నుదా నుదా చెల్లమ్మా. ఆడికేదో చిప్పు తొబ్బింది. చెల్లె అన్నాడు, ఊ అంటే పోలా. కాస్త బుర్ర పెట్టి ఆలోచించు జాను, నీలాంటి ఫిగర్ ని చెల్లెనే ఏ ఏదైనా అంటాడా? మన అదృష్టం బాగుంది, మనకి దొరికాడు. ఆడు చెల్లి కాదు, సింగిల్ అంటే నానా సంకల్ నాగలు. నేను మా కాలనీలో సుబ్బలక్ష్మి అత్తలం ఏమో చేస్తున్నావు. పద పద పద. డార్లింగ్, నీకు ఏమైనా వచ్చినా నాకు హ్యాపీ. తిరుగు. కానీ చెల్లంటే నేను తట్టుకోలేను. నువ్వు ఇమోషనల్ గా దూరం అవ్వటం నాకు ఇష్టం లేదు. ఆల్రెడీ అయిపోయాను బంగారు. నా మనసు నా చెల్లితోనే ఉంది. ఇక్కడ అందరూ ఉన్నారని ఆపుకుంటున్నాను, కానీ ఏడుపు చేస్తోంది. అమ్మా లక్ష్మి, ఎవరెవరికో ఇచ్చావు, ఎందుకు పనికిరాని వాళ్ళని కోటీశ్వరుని చేశావు? అన్ని అర్హతలు ఉన్న నన్ను ఎందుకు ఇలా వదిలేశావు మమ్మీ? నేను ఏం పాపం చేశాను? నా మీద దయతో వజ్ర వైడూర్య మణిమాణిక్యాలతో ఇంత పెద్ద మూట నా మొహాన్ని కొట్టచ్చు కదా, హాని కొట్టచ్చు కదా, హాని కొట్టచ్చు కదా, హాని కొట్టచ్చు కదా, హాని కొట్టచ్చు కదా. పాపం బిడ్డ అన్న దాంట్లో తప్పేముంది స్వామి? ఎంతైనా నా భక్తుడు నన్నే నమ్ముకుని బ్రతుకుతున్నాడు. ఈ రోజు వాడిని కుబేరుడిని చేస్తాను. అసంభవము లక్ష్మి. వాడు దరిద్ర దేవత, మంచి స్నేహితులు. అతనిని బాగుపరచుట బహుదుర్లభము. అయినను మీ మాట నేను వినను. నా పుత్రుని ముందు ఈ మూట జారి విడిచదను. ఆ చూజ్యము చూచదను. జై జై లక్ష్మి, జై భీ లక్ష్మి, జై ధర లక్ష్మి, సిద్ధించు గమ గమ, జై వర లక్ష్మి, జై కర లక్ష్మి, జై మా లక్ష్మి. చూపులేదు. ఒకవేళ మనకే గనుక కళ్ళుపోతే వీళ్ళగా నడగలవా లేదా? ఓ ట్రైల్ వేస్తే పోలా. ధర్మం శరణం దక్షామి, దానం శరణం దక్షామి, అంతో ఇంతో. కళ్ళు లేకపోతే చాలా కష్టం. ఏదోదో ఎక్కేత్రం, ఏదోదో దిగేత్రం. లక్కీగా మనకి దేవుడు కళ్ళు ఇచ్చాడు. థ్యాంక్ యూ మై గాడ్. లేకపోతే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయో ఏంటో. నీలాంటి దరిద్రపు కొట్టి విధమని నేను ఎక్కడ చూడలేదురా. మళ్ళీ ఎందుకు వచ్చారు? ఓసారి వెనక్కి తిరిగి చూడు. ఏమో ఏమోటుందో ఒకసారి వెనక్కి తిరిగి చూడరా. వజ్రాల మూట ఉన్న చూడు. ఏరా, మొన్న ప్రళయపు చేస్తుండగా మ్యాన్ హ్యాండింగ్ చేశారు కదా, డోర్ దాకా వచ్చింది లక్ష్మి, వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. అందుకే మీరు నాకు మంట, నా ఈగోని హక్ చేశారు. నాతో నీకు ఈగో ఏంట్రా? ఉండకూడదా, ఉండకూడదా, ఉండకూడదా. దరిద్రం నెత్తి మీద డిస్కో ఆడుతుంటే నా మాట నువ్వు ఎందుకు వింటావురా? దెబ్బ దెబ్బకు నాలో ఈగో రెట్టింపవుతుంది తప్ప సరెండర్ అయ్యే ప్రసక్తి లేదు. ఇగో మరేదో చెప్తున్నాను, నీ మూట నువ్వు తీసుకెళ్ళిపో, లేదంటే ఈసారి మాటలతో కాదు. చెప్పను. వీడు మనిషా పశువా?
ఏంటమ్మా ఇది? ఇలా పరిగెడుతున్నావేంటి? నన్ను చూస్తే భయమా? నీకేమైనా అయితే దా ఇంటికి చెల్లమ్మా చెల్లమ్మా అదిగో చూడు, నీకోసం కొత్త కారు కొన్నాను. అదిరిపోయింది కారు. నచ్చకపోతే చెప్పు, వేరే కారు కొందాం. సార్ కారు ఇవ్వడానికి వచ్చారా సార్? నువ్వు ముయ్యరా అమ్మా, నా పరువు పోతుందమ్మా నువ్వు రోడ్డు మీద తిరుగుతుంటే. రా ఇంటికి వెళ్దాం రా. అన్నయ్యని చెప్తున్నాను రావా. నువ్వు నాకు అన్నయ్యేంటి, నేను నీకు చెల్లెలేంటి, నువ్వు నేను కలిసి పుట్టావా? మెంటల్ నాయాలా మెంటల్ అంటుంది సార్, ఏదో ఎమోషనల్ అని ఉంటుంది. ఆ కోపం తగ్గ నేనే పంపిస్తాను, మీరు బయలుదేరండి. పంపించడానికి నువ్వు ఎవడురా? అది నా చెల్లి, ఇది నా లవ్ సార్. నీలాంటి బ్రోకర్ గడుతుంది అంటే లవ్ ఏంట్రా? ఏమా వీడిని లవ్వా? వీడి లవ్ కాదు, నువ్వు నా అన్నయ్యవి కాదు. ఏ కాదా? కాదు కాదా? సార్ 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 సార్, ఊరుగా నువ్వు వచ్చాం, ఇలా గన్స్ తీసి భయపెట్టకండి సార్. ఇంతవరకు వచ్చింది కాబట్టి అసలు విషయం మీకు చెప్పేస్తాను. మీ చెల్లి మీ మీద ఎందుకు కోపంగా ఉందో తెలుసా? ఆ సుబ్బరాజు గారి మ్యాటర్ ఇంకా ఫైనలైజ్ చేయలేదని ఫీల్ అవుతుంది. వాడికి నా చెల్లికి ఏంట్రా సంబంధం? ఒరిజినల్ అన్న వాడే సార్. వాడా? కొనేస్తాను. కొనేయండి సార్. సార్ నువ్వేంట్రా వెంకట? ఈ పక్క నున్నోళ్ళకు తెలుగుదాం కాక హ్యాపీగా ఉన్నారు సార్, కానీ నాకు పిచ్చెక్కిపోతుంది. జాగ్రత్త రా వెంకట. బిల్ గేట్స్, వాడికి లక్ష్మీదేవి ఎవరో తెలియదు, అయినా వాడికి అంత ఇచ్చేసావు. బరక్ ఒబామా, ఆడ ఎప్పుడైనా భార్యతో కూర్చొని ఇంట్లో లక్ష్మీ వ్రతం చేశాడా? ఆడికి లక్ష్మీ సహస్రనామ తెలుసా? తెలీదు. అయినా అన్ని అమెరికా ప్రెసిడెంట్ చేసేసావు. స్టీవ్ జాబ్స్ కన్నా నేను విషయంలో తక్కువ. వాళ్ళందరూ ఎందుకు ఎలా ఉన్నారు, నేను ఎందుకు ఎలా ఉన్నాను? నా బిడ్డ బాధలో ఉన్నాడు, నేను స్వయంగా వెళ్ళి కనిపించదను, అనుగ్రహించదను. పిచ్చి లక్ష్మి, మానవునకు స్వయంగా వెళ్ళి కనిపించదాం. అవును, నన్ను ఆపకండి, నా బిడ్డకు నేను కనిపిస్తాను. ఏ ఊరు మీది? వైకుంఠం. ఏడా వైకుంఠం నాయన? ఓహో, ఇండో థాయ్ కల్చరల్ పోటీలు జరుగుతున్నాయి, దానికోసం వచ్చావా? డ్రెస్ బానే ఉంది, బ్యాక్గ్రౌండ్ బాగ్లో మీటింగ్ చేస్తున్నాం, కప్పు గ్యారంటీ నీకు. కుమారా, నేను నాయన నీ తల్లి లక్ష్మీదేవిని. ఐ బాబోయ్, ఐ లాస్ట్ మై పాస్పోర్ట్, ఐ నీడ్ మనీ, ఐ వాంట్ టు గో ఇండియా. ఈ బ్యాచా? నేనే బేవరసని నీకేం ఇస్తాను. కుమారా, నేను నీ లక్ష్మీదేవిని, ఏం కావాలో కోరుకో. నేను పూజించే లక్ష్మీదేవి వస్తావా నాకోసం? ఇచ్చేస్తావా నాకే? నువ్వు ఎలా ఉన్నావేసా, మా తెలుగు లక్ష్మీదేవిలా లేవు, తాయ లక్ష్మిలా ఉన్నావు. శ్రీవారు కాదన్నను వచ్చి తిని చివరిసారి అడుగుచున్నాను, కోరుకోము. నిజంగా నువ్వు మహాలక్ష్మి అయితే, నా మమ్మీ అయితే, ఇప్పుడే ఇక్కడే నా కళ ఎదుట ఆన్ ది స్పాట్ తపక్క మాయపోతుంది. మమ్మీ మమ్మీ ఉత్తరేయాలన్నాను మమ్మీ, మమ్మీ ఒకసారి రా మమ్మీ, ఉత్తరేయాలన్నాను మమ్మీ, ఒకసారి కనిపించు మమ్మీ. మీ మమ్మీ హెల్ప్ అయింది. ఈ పెళ్లికి నేను ఒప్పుకోను సార్. బుర్ర తక్కువ ప్రకాష్ సార్, మీకు మాకు ఏంటి సార్ సంబంధం? మీరెవరు సార్? మా పెళ్ళి ఆపడానికి. నేను దాని అన్నయ్యని, అది నా చెల్లి. ఎలా అయింది సార్ మీ చెల్లి? ఎక్స్ప్లెయిన్ సార్, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. ఎక్స్ప్లెయిన్ చేయాలరా నీకు నేను? ఇద్దరు కౌగులించుకుని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారే, నిన్న గాక మొన్న నేను అడిగితే నువ్వు లవ్ అన్నావు, ఇది కాదంది అన్నావా లేదా? 24 గంటలు తిరగక ముందే ఇద్దరు కగులించుకుని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు, అదేమో కరెక్ట్. నేను ఎప్పటి నుంచో చెల్లమ్మా చెల్లమ్మా అంటుంటే అది రాంగ్, మెంటల్ కాంటి సైకిక్ కాంటి. ఏమ్మా
వీడు పెళ్ళంటే నమ్ముతావు, నేను చెల్లంటే నమ్మవా? మేమేదో అనాదరం ఏడుస్తుంటే మధ్యలో నీ గోలేంట్రా? నాకెవరు రా, నేను అనాథుడినే. నేను మీలాగ ఒక తాడు కోరుకుంటున్నాను, కుటుంబం కోరుకుంటున్నాను అంతే. ఇప్పుడు నిన్ను రాంగ్ అంటే మేము రాంగ్ అయిపోయేలా ఉన్నావురా. సరేరా, ఓ ఒప్పందానికి వద్దామా? నువ్వు దానికి అన్నా, అది నీకు చెల్లి, నేను దానికి లవ్, ఇలా ఫిక్స్ అవుతాం. ఇప్పుడు మా పెళ్లి ఒప్పుకుంటావా? ఒప్పుకోను. ఏ ఏరా, ఏమైంది? ఇది నా చెల్లి కదా, అన్నయ్య బాగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా. అవును, మంచి సంబంధం చూసుకుంటాను. ఏరా, మేము పనికిరావా? చీ, బ్రోకర్ గాడి, నువ్వు పెద్ద అంబానీ మరి పగిలిపోతురే. ఒరే బావా, కొట్టుకుని చాలరా, ఇటు మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. ఇప్పటికి నేను మాట విని పారిపోరా? నేను పారిపోనరా, నీ అంతు చూస్తా. వదలవా? వదలడు. వదలవా? వదలడు. లోపలేసేయండి, దరిద్ర వదిలిపోద్ది. అనవసరంగా సేవ చేశాను, తీసుకెళ్ళండి. జాగ్రత్త. సుబ్బు, ఇలాంటి నా కొడుకులు వెళ్ళే దేశం నాశనం అయిపోతుంది. వదిలొద్దు వాణ్ణి, కాల్చిపడే. ఎవరు సరే ఇవిడ? మ్యాటర్ తెలియకుండా చాలా చక్కగా మాట్లాడేస్తున్నారు. అరే అరే అరే, లోపలికెళ్ళు.